ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, మీరు బ్రతుకునట్లు కీడు విడిచి మేలు వెతుకుడి, అలాగు చేసిన ఎడల మీరనుకొని చెప్పున దేవుడును సైన్యముల అధిపతియునగు యెహోవా మీకు తోడుగా నుండును. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనము. సహోదరి సహోదరులారా, దేవుణ్ణి వెతకడం అంటే మంచిని అనుసరిస్తూ చెడు నుండి దూరంగా వెళ్ళడమే. ఇలా చేసే వారి దగ్గరికి దేవుడు క్షమాపణ ఆశీర్వాదాలతో వస్తాడు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనుడి. ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి. మీ నవ్వు దుఃఖమునకును, మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును అని. ప్రియులారా, దేవుడు ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెతుకువారికి నిత్య జీవమునిచ్చును. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు, బ్రతకగోరువాడెవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతకగోరువాడెవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయుట మాని మేలు చేయుము, సమాధానము వెదకి దాని వెంటాడుము. యెహోవ దృష్టి నీతిమంతుల మీద నున్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గియున్నవి. దుష్క్రియలు చేయువారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయుటకై యెహోవ సన్నిధి వారికి విరోధముగానున్నది అని. సహోదరి సహోదరులారా, ఏది ఉత్తమమో అది మనకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకునుటయు, కనికరమును ప్రేమించుటయు, దీనమనస్సు కలిగి మన దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే గదా యెహోవా మనల నడుచున్నాడు. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, వాటి మీద మన ధ్యానముంచుకొనవలసిన వారమై ఉన్నాము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మేము నిన్ను వెతికే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, నీ మార్గములలో నడుస్తూ నిన్నే వెంబడించే వారముగా మేముండుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.